ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్సింగ్ విధానం ద్వారా నిర్వహించుకున్నాం. ప్రధానంగా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతిని తగ్గించడానికి ఆయా దేశాలు తీసుకుంటున్న చర్యలు, అట్లాగే మన దేశం స్పందిస్తున్న తీరు, ఇవన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకున్నాం. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ ఎంతో సామాజిక స్పృహతో విరివిగా విరాళాలు ఇవ్వడం, వాళ్లకు తోచిన సహాయం బాధితులకు ఇవ్వడాన్ని తెలుగుదేశం పాలిట్ బ్యూరో ఈరోజు అభినందించింది, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసింది. అదే సందర్భంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఊరు వాడ ఈరోజు వణికిపోతా ఉన్న నేపథ్యంలో ఈ లాక్డౌన్ ఈ నెలాఖరు దాకా పొడిగించాలి దేశవ్యాప్తంగా, దానికి కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అట్లాగే ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరుపేదలు, వలస కూలీలు, దినసరి కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, వృత్తి పనివారులు, సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళు, బీసీలు, ఎస్సీలు, దళితులు, మహిళలు, మైనార్టీలు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఏ పూట కాపూట పని చేసుకొని పొట్టబోసుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో దాదాపు 15 రోజుల పైగా ఈ లాక్డౌన్ సందర్భంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు పూర్తిగా నిర్వీర్యమై ఆకలితో అలమటిస్తున్నారు. చాలా మంది వలస కూలీలు వారి వారి ప్రాంతాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడతా ఉన్నారు. వీరందరికీ ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజే కనీసం వీళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 5,000 రూపాయలు ఇవ్వమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం జరిగింది. కానీ ఇంతవరకు 1,000 రూపాయల సహాయాన్ని ఇచ్చి చేతులు దులుపుకోవడం వల్ల ఆ అరకొర సాయంతో అన్నార్తులు ఆకలి బాధలు తీర్చుకోలేక అల్లాడిపోతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సభ్యులతో సుదీర్ఘంగా చర్చించి క్షేత్రస్థాయిలో ఏ ఏ జిల్లాల్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, ఒకవైపు నిరుపేదలు, బలహీన వర్గాలు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు, అట్లాగే పట్టణాల్లో నగరాల్లో దిగువ మధ్యతరగతి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నత శ్రేణి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఏ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో చాలా సుదీర్ఘంగా ఆయన ఆ వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాలిట్ బ్యూరో సమావేశం కొన్ని తీర్మానాలు చేసి కొన్ని విజ్ఞప్తుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు విపత్తులు వచ్చినా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, 37 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా, అధికారంలో ఉన్నప్పుడు దేశానికి ఆదర్శవంతమైన కార్యక్రమాలు చేశాం. విపత్తుల సమయంలో కరీంనగర్ లాంటి జిల్లాల్లో చిన్నపిల్లలకు మెదడువాపు వ్యాధి వచ్చినా, లేకపోతే ఒరిస్సాలో తుఫాన్లు వచ్చినా, మనకు హుదూద్ లాంటి తుఫాన్లు, అంతకుముందు అనేక రకాల విపత్తులు వచ్చినా, కరువులు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఒక ఆదర్శవంతంగా నిలిచింది. అనేక ప్రభుత్వాలు మనం అనుసరించిన కార్యక్రమాల్ని మరి
స్ఫూర్తిగా తీసుకొని కూడా వాటిని కొనసాగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పరిజ్ఞానం లేని ముఖ్యమంత్రి వల్ల, అపరిమితమైన అహంకారం ఉన్న ముఖ్యమంత్రి వల్ల ఎంత నష్టపోతా ఉందో కళ్ళారా చూస్తా ఉన్నాం. పండ్ల తోటల రైతులు, ధాన్యం రైతులు, ఆక్వా ఉత్పత్తిదారులు వీళ్ళందరూ కూడా ఈరోజు మార్కెటింగ్ సదుపాయం లేక పెట్టిన పెట్టుబడులు చేతికి అందక, పంట చేతికి అందిన పంటకు మార్కెటింగ్ సదుపాయం లేక కళ్ళ ముందే కాయలు రాలిపోతా ఉంటే వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆవేదన వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎప్పుడైతే లాక్డౌన్ ప్రకటించారో ఆ సందర్భంలోనే ముందస్తు ఏర్పాట్లు చేసి ఏ రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండ్లు కానీ లేకపోతే ఆక్వా ఉత్పత్తులు కానీ ఎగుమతి అవుతాయో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందస్తు ఏర్పాట్లు చేసి ఉంటే, మార్కెటింగ్ సదుపాయాన్ని కొనసాగి ఉంచి ఉంటే చాలా మంది రైతులు, లక్షల మంది రైతులు ఈరోజు డబ్బులు వచ్చేదానికి అవకాశం ఉండేది. వాళ్ళందరూ కూడా ఎంతో మరి సహాయం ప్రభుత్వం నుంచి సహాయం అంది సంతోషపడేవాళ్ళు. కానీ ఈరోజు ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ఈరోజు రైతులు పడుతున్న బాధలు నిజంగా వర్ణించలానివిగా ఉన్నాయి. కాబట్టి రైతుల పక్షాన తెలుగుదేశం పాలిట్ బ్యూరో ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన డిమాండ్ని, మీరు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టారు, ధరల స్థిరీకరణ నిధులు పెట్టారు, మరి అదోగా 3,000 కోట్లు, ఇదోగా 5,000 కోట్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ డబ్బులన్నీ కూడా తక్షణం ఉపయోగించండి, ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాం. టెలికమ్యూనికేషన్స్ లో కానీ, సూక్ష్మ సేద్యం విస్తరణలో కానీ, స్వచ్ఛ భారత్ అమల్లో కానీ, డిమానిటైజేషన్ పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ, అట్లాగే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందించిన సహకారం దేశవ్యాప్తంగా మరి ప్రశంసనీయంగా ఉండిందనేది కూడా ఈ సందర్భంగా మా పాలిట్ బ్యూరో సభ్యులు ఈ సమావేశంలో గుర్తు చేయడం జరిగింది. ఈ ఇప్పుడు కూడా ఈ విపత్తు సమయంలో కూడా మొట్టమొదటిసారిగా స్పందించి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కానీ, పార్లమెంటు సభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ స్వచ్ఛందంగా 1 నెల గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా 10 లక్షల రూపాయల సహాయాన్ని నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధికే పంపడం జరిగింది. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ సంస్థ కూడా మరి విరాళం ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికే. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.